சுபவேலா ஸ்தோத்ரவலி தன்றி தேவா நீகேனையா ஆராதனா ஸ்தோத்ரவலி தன்றி தேவா நீகேனையா ோட இருந்த வாடாதிக்கு
వాటిని నెమరు వేసుకుంటూ ప్రభును హృదయపూర్వకంగా మనం స్తుతించవలసిన వారం. ఆయన నామాన్ని మనం ఎంతగా స్తుతించాలి అంటే ప్రతిరోజు మనకిచ్చిన 24 గంటలు కూడా సరిపోదండి. ఆయన అంత గొప్పవాడు, అంత శక్తివంతుడు. అంతేకాకుండా ఆయన చేసిన మేలు ఎంతో గొప్పవి. ఈ లోకంలో ఎవరు ఎంతగా మనం ప్రేమించినా ప్రతి ప్రేమకు ఒక పరిమితి ఉంది, ప్రతి సహాయానికి ఒక పరిమితి ఉంది. పరిమితి లేని ప్రేమ చూపించేవాడు మన ప్రభువు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎన్నో మేలు చేసిన మా దైవమా, నీకే మహిమ కలిగిన గాక. నువ్వు చేసిన మేలుకై నీకు వందనా, నువ్వు చూపించిన కృపకై నీకు వందనా. యేసురాజా నీకు స్తోత్రమయ్యా. అన్ని వేళలో కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకు దయచేశారు. నీకు వందనాలు స్వామి, నీకు వందనాలు రాజా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా.
చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో తను బల లోకమంతా మాకు వ్యతిరేకంగా తిరిగిన నీవు నీ ప్రజల పక్షాన నిలబడేవాడివయ్యా. థ్యాంక్ యూ లార్డ్, చూపించిన ప్రేమకై నీకు వందనాలు. వి లవ్ యు లార్డ్. నాకి ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. హల్లెలూయా. చేర్చుకున్నావు నన్ను కొన్నవాడవు,
సజీవుడువైన దేవుడువైన నీవు మమ్మల్ని విడిచిపెట్టివాడవ కాదు. ఓ థ్యాంక్ యూ లార్డ్, మీరు చేసిన కార్యము మేము జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని మేము బలపరచుకోవాలి, ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఓ నాథా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మేము నడుస్తున్నాయన్న ఈ మార్గము గాఢాంధకారముగా కనిపిస్తున్నప్పుడు ఒకనాడు పచ్చిక బయల చోట మీరు మమ్మల్ని పరుండబెట్టారు. ఓ నాదా, ఆ మేళ్ళ మేము జ్ఞాపకం చేసుకుంటాం. ధైర్యముతో నీ ఉన్నావనే నిరీక్షణతో ఈ ప్రయాణంలో ముందు కొనసాగే కృప దయచేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యు లార్డ్. వి వర్షిప్. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, వ్యధలు ఆదరించావు, హృదిలు నెమ్మదినిచ్చావు. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, వ్యధలు ఆదరించావు, హృదిలో నెమ్మది ఇచ్చావు. కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, వెదలు ఆదరించావు, హృదిలో నెమ్మదినిచ్చావు. యెహోవా షలోం ఆరాధన, యెహోవా
శలోం ఆరాధన, యెహోవా శలోం ఆరాధన, యెహోవా శలోం ఆరాధన, యెహోవా శలోం ఆరాధన, యెహోవా శలోం ఆరాధన, యెహోవా శలోం ఆరాధన, యెహోవా శలోం ఆరాధన. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. విందుగా మనం ప్రేమించు మన దైవం, ఏ స్వార్థం లేకుండా ప్రేమించు మన తండ్రి, ఈ ఉదయం ఆయన ఆరాధించే ధన్యత మనకు అనుగ్రహించాడు. ఏకీభవించినందుకు కూడా ప్రభుత్వమా. గత కాలంలో ఆయన మన నడిపించిన విధానము, మన తప్పించిన విధానము, మన పక్షాలు నిలబడి వ్యాఖ్యమాడిన విధానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు నూతన ధైర్యంతో, నూతన నిరీక్షణతో అపవాదాన్ని ఎదురిస్తూ మన ముందున్న సమస్య ఏదైనప్పుడు కూడా ధైర్యంతో మన ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లార్డ్. నీవొక్కడవే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. నీవొక్కడవే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. రక్తము నా కై కాచావు, రక్షణ భాగ్యమునిచ్చావు. రక్తము నా కై కాచావు, రక్షణ భాగ్యమునిచ్చావు. యెహోవా రోహి ఆరాధన, 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 యెహోవా రోహి ఆరాధన. మా కొరకు సమస్తమైన మహిమను విడిచిపెట్టి వచ్చిన మా దైవమా, నీకు మహిమ కలుగుదుగా. మమ్మల్ని బ్రతికించిన వాడవు, స్వస్థపరిచిన వాడవు, మా శత్రువులుగా తల ఎత్తుకునే వాడిగా చేసిన వాడవు, ఓ మా తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు రాజా. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. రాతలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. రాతలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. యెహోవా రఫా ఆరాధన, 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 యెహోవా రఫా ఆరాధన. నీ ఒక్కడవే దేవుడవు, నీవే మమ్మల్ని స్వస్థపరిచిన వాడవు, నీవే మమ్మల్ని బ్రతికించిన వాడవు. నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ. నీ తోటలో నన్ను నాటావు, నా జీవపు ఊటవు నీవు. నీ తోటలో నన్ను నాటావు, నా జీవపు ఊటవు నీవు. నీ మాటతో పోషించావు, ఏటేటా నన్ను పెంచావు. నీ మాటతో పోషించావు, ఏటేటా నన్ను పెంచావు. యెహోవా షమా ఆరాధన, యెహోవా షమా ఆరాధన, యెహోవా షమా ఆరాధన,
శమ ఆరాధన యెహోవ శమ ఆరాధన యెహోవ శమ ఆరాధన యెహోవ శమ ఆరాధన యెహోవ శమ ఆరాధన ఓ యెస్ లార్డ్ మా ముందు నడిచి ప్రాకారములు పరగొట్టువా మనం నడవలసిన మార్గము సిద్ధపరచువాడాయనే ప్రతి పల్లమును పూడ్చి ప్రతి ఆటంకాన్ని తొలగించి సజీవులుగా ఈ భూమిపై నిలిచి ఆయన చేత నడిపించబడే వ్యక్తులుగా మనం మార్చి ఆయన జ్ఞానము చొప్పున ఆయన నీతి చొప్పున మనం నడిపించి శ్రాంతిలోనికి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నా ముందు నీవు నడిచావు, నాకు తలుపులు తెరిచావు. నా ముందు నీవు నడిచావు, నాకు తలుపులు తెరిచావు. ప్రాకారములను కూల్చావు, ప్రాకారముగా నిలిచావు. ప్రాకారములను కూల్చావు, నిలిచావు. యెహోవనిసి ఆరాధన, యెహోవనిసి ఆరాధన, యెహోవనిసి ఆరాధన, యెహోవనిసి ఆరాధన, యెహోవనిసి ఆరాధన, యెహోవనిసి ఆరాధన. మా ముందు నడిచి మా యుద్ధములు జరిగించు మా దైవమా, నీకు మాత్రమే మహిమ. నీ నామము హెచ్చింపబడింది గాక, ఆరాధన యెహోవనిసి ఆరాధన. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వి లవ్ యూ లార్డ్, వి లవ్ యూ లార్డ్, వి లవ్ యూ లార్డ్. ఎంతగా నిన్ను స్తుతించిన నీ రుణాన్ని మేము తీర్చలేమయ్యా. నీవు మా పట్ల చేసిన మేలు ఎంతో గొప్పవి, అవి ఎంతో ఘనమైనవి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకు ఇచ్చినట్టు మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయలేని కార్యం మీరు మా పట్ల చేశారు. ఏ వ్యక్తి మరొక వ్యక్తిని విమోచనలోకి మోక్షంలోకి తీసుకువెళ్ళలేడు కానీ తండ్రి యేసయ్య, మీరు మాత్రం మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మూడు రోజు సజీవుడిగా లేచు పునరుద్ధానుడే తిరిగి లేచాడు. తద్వారా మాకు ఇచ్చిన విమోచన బట్టి మీకు స్తోత్రం. ఒకప్పుడు పాపి నేను మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రం. Oh, yeah.
Oh.
నిత్యము పొగడు పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే గొప్ప పరిశుద్ధుడా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆది నీవే, అంతము నీవే అనో ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన. మారాధన స్వీకరించండి, మారాధన స్వీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనముపై ఆసీనుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. సింహాసనముపై ఆసీనుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. మీకే ఆరాధన. నిరీక్షణ ఒకటేనైనా, ఈ శరీరము అశాశ్వతమైనది, ఏదో ఒక రోజు దీన్ని మేము ముగించవలసి ఉంది. ఈ యాత్రను ముగించిన తరువాత ఆరోహణమై నీ రాజ్యానికి చేరుకొని
నీతో కలిసి నీతో కలిసి ఆ సింహాసనం మీద కూర్చోవాలని మాకు ఆశగా ఉంది. మా ఆశను తీర్చుకోవడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, పైకెగసి కూర్చోవాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. పరలోక రాజ్యంలో నీతో కలిసి ఉండాలంటే నిత్యము నీ సంతోషంలో పాలి భాగస్సులమై ఉండాలంటే నిత్యము నీతో కలిసి సింహాసనం మీద ఆశ్రమమై కూర్చోవాలంటే ఇక జీవించుతున్నది నేను కాదు, నాలో జీవించుతున్నది క్రీస్తేసే అని చెప్పగలిగినట్లుగా నీలాగే ఉండాలని, నీలాగే నడవాలని కోరిక. ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను నిలబడాలి, నేను పడిపోకూడదు, నేను నిలిచి గెలవాలయ్యా. ఈ లోకమందు కాదు తండ్రి, నీయందే నీయందే నా సంతోషం పరిపూర్ణ మగునట్లుగా నీ కృప మాకు కావాలయ్యా. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని గెలవాలని, నిలవాలని గెలవాలని, యేసునందే ఆనంది యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. రాజ్యము చేరాలని ఎంతో ఆశ కలుగుతున్నాను, దేవుని రాజ్యము సమీపించి ఉంది, అది మీ మధ్యలోనే ఉంది, అది మీలోనే ఉంది అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ పరలోకపు అనుభవాన్ని ఇక్కడ ఉండగానే ఈ లోకంలో ఉండగానే నేను అనుభవించే కృప నాకు దయచేయనైనా, ఇంట్లోనైనా వీధిలోనైనా సంఘంలోనైనా ఒంటరిగానైనా నేను నీ బిడ్డగా బ్రతకాలి, నీలాగే బ్రతకాలి, నాలో నీవు ఉండాలి, నీలో నేను ఉండాలి. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇంట బయట యేసునాథునికి, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై
కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. దేవాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మార్గంలో ప్రయాణించాలంటే ఎన్నో శ్రమలు, శోధనలు కలుగుతూ ఉన్నాయి. నా విశ్వాస జీవితానికి ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి. నీలాగే బ్రతకాలనుకుంటున్నాము, అనేక సార్లు శోధనలు వెనక్కి లాగుతూ ఉన్నాయి. నీతోనే బ్రతకాలనుకుంటున్నాము, నీ కొరకే బ్రతకాలనుకుంటున్నాము, కానీ అనేక మార్లు పలు విధమైన శోధనలు, చిక్కులు, ఇబ్బందులు మమ్మల్ని మార్పు నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, ఇక మీద విశ్వాసులకు కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడినైనా నీ వైపే చూస్తూ ముందుకు సాగే కృప దయచేయడనైనా. ప్రియుడు యేసుని చూచు కొనుచు ఇంపుగా ఆత్రోవన్ పోవుదము. ప్రియుడు యేసుని చూచు కొనుచు ఆత్రోవన్ పోవుదము. తానే మార్గమును సత్యమును జీవమును, తానే మార్గమును సత్యమును జీవమును. నీవే మార్గము, నీవే సత్యం, నీవే జీవము. ఇక మీద నిన్నే వెంబడిస్తాము తండ్రి, నీవైపే చూస్తూ మా ఎదుట ఉంచబడిన పంచములో ఓపికతో పరిగెత్తుతాము నాయనా. వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటికై సాగిపోతామయ్యా. ఎన్ని చిక్కులు వచ్చినా చింతించనయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా చింతించున్నాయా. తను పాప నాకు నన్ను కాపాడే దేవుడు నీవు ఉన్నావు కదా, నన్ను కాపాడేవాడు నీవై ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి నాయనా. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, నీకున్న వారందరిని విడిచిన, నేను విడువను ఎడబాయిని వాగ్దానమిచ్చిన దేవుడు నీవే. నీవు తోడై ఉండగా నేనెందుకు భయపడాలయ్యా. చిక్కులు వచ్చినను చింతించకు, యేసుని ఎరుగక పరుగిడకు. వచ్చినను చింతించకు, యేసుని ఎరుగక పరుగిడకు. కనుపాపవోలెని కాపాడేదా నన్ను చున్నాడే, కనుపాపవోలెని కాపాడే చూచుకొనుచు ఇంపుగా ఆత్రోవన్ పోవుదము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆత్రోవన్ పోవుదము. తానే మార్గమును సత్యమును జీవమును, తానే మార్గము జీవమును. నిన్నే వెంబడిస్తున్నాయ్యా, నీ మార్గంలోనే ప్రయాణిస్తున్నాయ్యా. ఈ లోకం ఎన్నో ఆకర్షణ ముళ్ళ పొదల్లాగా హత్తుకుంటాయి, కానీ మాకు నష్టాన్ని కలుగజేస్తాయి, మమ్మల్ని నాశనానికి నడిపిస్తాయి. శరీరమును మాత్రమే చంపువానికి భయపడే, శరీరమును ఆత్మను రెండింటినీ నరకములో పడవేగల శక్తి గల వాక్యములకు భయపడటం చెప్తున్నావు తండ్రి. ఈ శరీర శ్రమను బట్టి మేము చింతించక, ఈ లోకపు ఆకర్షణకు లోబడక, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా
మోసపోకుండా నిన్నే హత్తుకుంటామయ్యా, నిన్నే హత్తుకుంటామయ్యా. ముళ్ళ బోధన్ పోలి హత్తుకొను నీ మోసపోకు నీవు కడ వరకు. ముళ్ళ బోధన్ పోలి హత్తుకొను నీ మోసపోకు నీవు కడ వరకు. వేసారి పోకుమా ప్రభు తప్పక నిను కాచును. వేసారి పోకుమా ప్రభు తప్పక నిను కాచును. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇప్పుగా ఆ త్రోవన్ పోదము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆ త్రోవన్ పోదము. తాని మార్గమును సత్యమును జీవమును. తాని మార్గమును సత్యమును. ఎన్ని చిక్కులు చింతలు ఎదురై నిన్నే హత్తుకుంటావు నాయన, నీవైతే చూస్తావు నాయన. ఎందుకంటే నీ రాజ్యం ఏమి చేరాలయ్య, మా జీవిత తప్పనదే నాయన. పరలోకము చేరకపోతే బ్రతుకు దండగ నాయన, పరలోకము చేరలేకపోతే భక్తి దండగ నాయన. పరలోకము రావాలి, నిన్ను చూడాలి, నీతో కలిసి యుగయుగాలు ఉండాలి, నీతో కలిసి యుగయుగాలు. రోజు రోజుకి నిన్ను చూడాలని ఆశ ఎక్కువవుతుంది. విశ్వాస యాత్రలో శ్రమలు ఎదురయ్యే కొలది, శ్రమలు ఎదురయ్యే కొలది, ఇంకా ఇంకా నిన్ను సమీపించాలనే కోరిక ఎక్కువవుతుంది. ఈ లోకం మాకు శాశ్వతము కాదనే సంగతి ప్రతిరోజు రుజువవుతూనే ఉంది. నీ రాజ్యము చేరాలి, నీ రాజ్యము చేరాలి తండ్రి. నిన్ను ఆరాధిస్తూ ఉండాలి నాయన, నిత్యం స్తుతిస్తూ ఉండాలి తండ్రి. నీ ముఖాన్ని చూస్తూ చూస్తూ నేను కనపరిచినట్లు నీ కృప దయచేయి నాయన. పరలోకమే నా స్వంతము ఎప్పుడు చూచెదను. పరలోకమే నా స్వంతము ఎప్పుడు చూచెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము ఎప్పుడు చూచెదను. ఆకలి దప్పులు చింతలు మనో దుఃఖము లేదక్కడ. ఆకలి దప్పులు చింతలు మనో దుఃఖము మహిమా కిరీటం పొంది ప్రియుని పాదం వెడదను. మహిమా కిరీటం పొంది ప్రియుని పాదం వెడదను. పరలోకమే నా సొంతము ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము ఎప్పుడు చూచెదను. ఎప్పుడయ్యా నిన్ను చూస్తా, నిన్ను చూస్తూ నిన్ను
చూస్తుంది ఆరాధిస్తున్నాయినా, నిమిషాలు గంటలు కాదునైనా యుగ యుగాలు ఆరాధిస్తూ గడపాలని ఆశ. నిన్నే చూస్తూ ఉండాలి, నిన్నే ఆరాధిస్తూ ఉండాలి తండ్రి. రాజ్యంలో ఒక యేసుని చూస్తున్నప్పుడు, వేవేల పరిశుద్ధుని ఆరాధించడం చూస్తున్నప్పుడు, ఈ లోక బంధాలన్నీ మరచి నీ ఎదుట నిలిచినప్పుడు నిత్యానందంతో పరవశించే ఆ వేళను జ్ఞాపకం చేసుకుంటుంటేనే, తలంచుకుంటూనే తలంచుకుంటేనే నేను ఎంతో సంతోషంగా ఉందినే, ఎంతో సంతోషంగా ఉంది. ఆ గడియను ఎప్పుడు చూస్తానో, ఇంకా పరిపూర్ణంగా ఎప్పుడు ఆరాధించగలుగుతాను నేను, అటు కృప నాకు దయచేయండి. ఇహలోక బంధాలు మరచి మీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి మీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదును మేమే మౌదు మహిమను తలచి నీ పాద పద్మములపై నిలచి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై నిలచి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ,
సర్వాధికారి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా నాయన. అల్పులము అయోగ్యులము ప్రభా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మమ్మల్ని ప్రభా నాయన మహిమ మహిమ భాగ్యము ధరించుకుంటున్నాం. మహిమ భాగ్యమును ప్రభా ఇస్తున్నావు సర్వీ వందనాలు ప్రభా. మహోన్నతుడా స్తోత్రాలు 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 ప్రభా. జీవము కలిగిన దేవుడు ప్రభా స్తోత్రాలు. మా పక్షముగా యుద్ధము చేస్తున్నవాడు, మా పక్షముగా ప్రభా నిలబడుచున్నవాడా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా నాయనా. మా దేవుడు ప్రభా నాయనా, మా బలము మా శైలము మా కోట సమస్తము నీవై ఉన్నావు తండ్రి నాయనా. స్తోత్రాలు 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 ప్రభా. హల్లెలూయా 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 దేవా. స్తోత్రాలు 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 ప్రభా. రాజానికి స్తోత్రాలు, మహోన్నతుల స్తోత్రాలు 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 ప్రభా. జీవము కలిగిన దేవా నయనానికి స్తోత్రాలు స్తోత్రాలు, రక్షకుడానికి స్తోత్రాలు ప్రభా నైనా. మా పక్షముగా ప్రభా నిలబడి ఉన్నవాడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మాతో ప్రభానైనా నడుచుచున్న వాడానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టక ప్రభానైనా, ప్రతి స్థలములో ప్రతి సమయంలో ప్రభానైనా మా చేయి పట్టి నడిపించు వాడానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. రాజుల రాజానికి స్తోత్రాలు 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 ప్రభా. హల్లెలూయా.